వాటికి కూడా ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉండాలి అన్నారు. తప్పకుంట పెద్దలు బట్ట విక్రమార్క గారు ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆర్టీసీ సంస్థలో వందలాది కొత్త బస్సులను కొనుగోలు చేయడానికి వారు మీకు అండగా నిలబడతారు. ఇంకెక్కడైనా దుబారా ఖర్చులు తగ్గిస్తాడు. నా తెలుసు వారు రోసయ్య గారి నుంచి నేర్చుకున్నారు రూపాయి రూపాయి కూడబెట్టేది, గల్లపెట్టెలో దాచిపెట్టి నిజంగా అవసరమైనప్పుడు మన ఇళ్ళల్లో అప్పుడప్పుడు గల్లబుడ్డి ఉంటుంది, కొంచెం కొంచెం ఏమైనా ఉంటే అందులో వేస్తాం. నిజంగా మనకు అవసరం వచ్చినప్పుడు గల్లబుడ్డి వల కొట్టి అందులో ఉన్న నగదు తీసుకుంటాం. ఓసారి దేవునికి ముడుపులు చెల్లించడానికే వాడతాం, ఇంకొకసారి ఏదైనా వైద్యానికి అత్యవసరమైతే వాడుకుంటాం. అట్లనే బట్టి గారు కూడా వారి గల్లపెట్టే జాగ్రత్తగా పొదుపుగా అన్నీ దాసి మనందరి అవసరాలకు అవసరమైన మేరకు వారి సహకారం అందిస్తారు. మళ్ళొక్కసారి ఆర్టీసీ కార్మికులకు వాళ్ళ కుటుంబాలకు ఈరోజు మా ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇవాళ రేవంత్ రెడ్డి అనే మీ నాయకుడు ముఖ్యమంత్రికి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడంటే మీ ఆశీర్వాదం మీ అభిమానం ఉంది, ఇది భవిష్యత్తులో